హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నేనైతే వచ్చేసాను ఒక బ్లాగ్తో. అన్నిటికన్నా ముందు హ్యాపీ మదర్స్ డే. సో నిన్న మదర్స్ డే అయింది కదా, హోప్ పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేస్తే మన జిన్ను బాబుమో నాకు చుక్కలు చూపిస్తున్నాడు. ఒక్క పది నిమిషాలతో అసలు వెళ్ళట్లేదు. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ 10 నిమిషాలు వెళ్తే వాడిని కూడా పట్టుకెళ్ళిపోతాను. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కోసం వెళ్తే ఆ తలగడ్డలు కింద కాలు పెట్టి దాని తలగడ్డని తన్నేసి అలా బోల్డన్ని విచిత్రమైన పనులన్నీ చేస్తున్నాడనమాట. రోజులు చాలా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అని నాకు అనిపించేలాగా చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ వచ్చేస్తే నేను ఏం చేస్తున్నాను, ఈరోజు మదర్స్ డే అన్న కన్నా సండే కదా, సో సండే మంచిగా స్నానం చేయాలి అని ఈయన ఉన్నప్పుడు, మా హస్బెండ్ ఉన్నప్పుడు మార్నింగ్ స్నానం వెళ్తే కాసేపు అయినా మంచిగా స్నానం చేయొచ్చు. వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి ఆఫీస్కి, నాకు ఇంకా టక్కని చెల్లి వచ్చేయాల్సి వస్తుంది. సో సండే వచ్చేస్తే నేను ఒక అరగంట వరకు స్నానం చేస్తానే ఉంటాను అన్నట్టు డిసైడ్ చేసి హెయిర్కి మంచిగా ఆయిల్ పెడుతున్నాను. ఎంత చిక్ అయిపోతుందో జుత్త అసలు చెప్పక్కర్లేదు. నా ఇయర్ రింగ్స్ కూడా కొంచెం వెంట్రుకలు వెళ్ళిపోతున్నాయి, దానివల్ల కూడా కొంచెం ఊడిపోతుందేమో అని చెప్పి తీసేసాను. ఇంకా వేరేవి పెట్టుకోవాలి. ఇప్పుడు బోల్డ్ అంత ఆయిల్ రాసుకుని ఉంటే నా జుత్త అంతా రాయు రాయు మేము వెండిపోయాం అంటున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ చాలా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎప్పటికి తగ్గుతుందో, పిల్లలు ఊసులు చెప్తున్నప్పుడు ఊడుతుంది అంటారు. అంటే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బోల్డ్ అన్ని సప్లిమెంట్స్ తీసుకుంటాం కదా, బట్ ఇప్పుడు అంత నెగ్లెక్ట్ చేసేస్తాము, దానివల్ల ఊడిపోతుందో ఏంటో తెలియదు. కానీ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది నాకు. ఎందుకు జుత్తు ఊడిపోతుంది, టెన్షన్కి ఎందుకు టెన్షన్, జుత్తు ఊడిపోతుంది అన్నట్టు తయారైంది. అండ్ మన బుజ్జికన్నకు కూడా కొంచెం మంచిగా మసాజ్ చేసి, హెడ్ మసాజ్ చేస్తే కొంచెం రిలాక్స్ అవుతుందని దానికి కూడా కొంచెం మంచిగా ఆయిల్ రాసి హెడ్ మసాజ్ చేసి తర్వాత నలుగు పెట్టి స్నానం చేపించాను. సో సండే కంపల్సరీగా దానికి ఆ పనులన్నీ చేయాలి అని డిసైడ్ చేసుకున్నానని చెప్పాను కదా లాస్ట్ ఏదో బ్లాగ్లో కూడా. సో గుర్తున్నంత వరకు చేస్తున్నాను. అన్వి నాన్నకు కూడా పాపం రోజు సమ్మర్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోతుంది. అండ్ ఇలాగ అన్ని కేర్ చేయడానికి పెద్ద అవ్వట్లేదు. సో అనొద్దు అని చాలా మంది చెప్పారు. సో మనం అంట అనొద్దు, ఓకేనా? అండ్ మళ్ళీ బ్రెడ్ చూపించింది రా బాబు అనకండి. నా ఆనందం నేను మీ అందరితో కాకపోతే ఎవరికి చెప్తాను చెప్పండి? ఇంకెవరు చూస్తారు నా బ్రెడ్ని? మీరే చూడాలి, మీకు తప్పదు. అండ్ ఇక్కడ మళ్ళీ బ్రెడ్ చేశాను, సూపర్ వచ్చింది. కొంచెం తిన్నాం తర్వాత ఫైనలీ ఈరోజు బ్రెడ్ నైఫ్ కొన్నాను. ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ నాకు చూపిస్తున్నప్పుడు వీడియో తీయొద్దు అనుకున్నాను, కానీ తీద్దాం పర్లేదులే అనుకున్నా. అండ్ నేను అస్సలు కొనమని చెప్పట్లేదు, నా ఆనందాన్ని మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఏమేమి అవుతున్నాయో చూపిస్తున్నా. ఇది అతుకుపోయింది తెలుసా, ఇది ఇంకా రావట్లేదు ఎందుకో. మై హోమ్ హ్యాష్ ట్యాగ్ లైఫ్ ఉన్నారు కదా జయ, వాళ్ళది కూడా ఇలానే అయిందంట. సో మనది కూడా అతుక్కుపోయింది ఎందుకో మరి. సో ఈ సో నన్ను వదలట్లేదు. ఇక్కడ దీంట్లో స్టిర్ ఫ్రై కూడా అవుతుంది అని చెప్పి ఉంది కదా 19th ఆప్షన్. సో బాబు ఈ సో నన్ను వదలట్లేదు, ఏమన్నా ఉంటుందా చెప్పండి. అందుకే మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, రావద్దు అని, బట్ వస్తుంది. ఇక్కడ పీనట్స్ని స్టిర్ ఫ్రై చేసింది, చాలా బాగా వచ్చింది. అంటే మనం స్టవ్ మీద పెట్టేస్తే ఒక 5-6 మినిట్స్లో అయిపోద్ది, అంత వర్త్ కాదు అనిపించింది ఈ ఆప్షన్. ఇంకేమైనా రకరకాల స్టిర్ ఫ్రై చేస్తే నేను మీకు చూపిస్తాను. ఈ ఆప్షన్ వరకు మరీ ఒక 1/2 అవర్ టైం పడుతుంది. ఆ 1/2 అవర్ అంత అవసరం లేదు. ఎక్కువ క్వాంటిటీలోని ఎవరు లేరు చేసుకోవడానికి, మనకు ఓపిక లేదు అంటే పెట్టేసుకోవచ్చు ఆటోమేటిక్లోని. కానీ మనం స్టవ్ మీద ఫ్రై చేసేసుకోవచ్చు అంటే మనం చేస్తే ఒక 5-10 మినిట్స్లో అయిపోద్ది. సో అంత సూపర్ అని అయితే నాకు ఏమి అనిపించలేదు ఈ ఆప్షన్ వచ్చేస్తే. అండ్ ఇప్పుడు మన బ్రెడ్ నైఫ్ చూపిస్తాను. బిగ్ బాస్కెట్లోంచి కొన్ని సామాన్లు ఆర్డర్ చేసుకున్నా. సో దాంట్లో నాకు ఈ బ్రెడ్ నైఫ్ ఒకటి కనిపించింది, అది కూడా ఆర్డర్ చేసుకున్నాను అన్నమాట. ఇది 79 రూపీసే పడింది. ఈ బ్రాండ్ కూడా ఈ మధ్యన చాలా పాపులర్ అవుతున్నట్టుంది. అందులో బ్రెడ్ నైఫ్ అంటే వచ్చింది, కానీ ఇందులో దీని మీద రాస్తుండడం మల్టీపర్పస్ నైఫ్ అని ఉంది. బేసిక్గా జిగ్జాగ్ లాంటి నైఫ్ అన్నమాట. దీని సైజ్ బాగుంది, చూసిన వెంటనే భయంకరంగా లేదు కాబట్టి వాడుకోవచ్చు. అండ్ రేట్ కూడా 79. అమెజాన్లో స్టార్టింగ్ నుంచే మనకి 200 అలా స్టార్ట్ అవుతుంది, అంత అవసరం లేదు కదా. ఈ రీతుదే బ్లాక్ కలర్ది ఇంకో నైఫ్, నేను రెగ్యులర్గా యూజ్ చేసేది కూడా రీతు బ్రాండే. వచ్చిన తర్వాత నేను చూశాను.
బాగానే ఉంటుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మన బ్రెడ్ని స్లైస్ చేసి చూపిస్తాను మీకు ఎంత బాగా వచ్చిందో. దీంట్లో బేసిక్గా అయితే బేసిక్ బ్రెడ్ బాగుతుంది. ఇంకేమవుతుంది, ఇంకేదో చేసాం కదా, జామ్ కూడా బాగా వచ్చింది. స్టిర్ ఫ్రై బాగానే వచ్చింది కానీ అంత అవసరం లేదు, మనం ప్యాన్ మీద డ్రై రోస్ట్ చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది కదా, కాబట్టి అవసరం లేదనిపించింది నాకు. అండ్ స్లైస్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంది నార్మల్ దాంతో స్లైస్ చేసిన దానికి, ఈ బ్రెడ్ నైఫ్తో స్లైస్ చేసిన దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. దీంతో చాలా బాగా వస్తుంది. ఇంకోటి దీని సైజ్ అన్నమాట, సైజు బాగా పెద్దది. ఒక పీస్ తిన్నామంటే మనకి కడుపు నిండిపోతుంది. ఆ సైజింగ్ ఆప్షన్ కూడా ఏమైనా ఉంటే బాగున్ను, కానీ ఆ ఆప్షన్ కూడా లేదు. ఇంకా ఇన్ని ఆప్షన్స్ అక్కర్లేదు అనుకుంటే మనకి అగారోలో కూడా ఉంది, అది అరౌండ్ 4500 అలాగే వచ్చేస్తుంది. ఓన్లీ బ్రెడ్ వరకు కావాలి అనుకుంటే అందులో ప్రీసెట్ మెన్యూస్ 12 వరకు ఉన్నట్టున్నాయి. ఇన్ని అక్కర్లేదు, బేసిక్ బ్రెడ్ అవి చాలు అనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. ఇంకా దీనికి వచ్చేస్తే ఇది ఒక ట్రైపాడ్ తీసుకున్నాను, సెల్ఫీ స్టిక్ లాంటిది. ఇప్పటివరకు ఎప్పుడు వాడలేదు, ఫోన్తోని షార్ట్ వీడియోస్ రీల్స్ లాంటివి ఏమైనా చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. కానీ క్వాలిటీ నాకు ఏమంత నచ్చలేదు, సో రిటర్న్ పెట్టేసా. వెళ్ళిపోద్ది, బిల్డ్ క్వాలిటీ మనకి బాగోకపోతే ఫోన్ని పెట్టలేము. ఎక్కడ పడితే అక్కడ ఉంచాలంటే కొంచెమైనా బిల్డ్ క్వాలిటీ బాగుండాలి కదా, అంత బాగాలేదు, బాగా అనిపించలేదు. దీనికి ఒక లైట్ కూడా ఉంది చూసారా, అది కూడా నాకు ఓకే అనిపించింది. ముందు ట్రైపాడ్స్ ఏమైనా యూస్ చేస్తే వాటి క్వాలిటీ అనేది చాలా బాగుండాలి కంపల్సరీగా. మనం దాని మీద ఫోన్ అవ్వచ్చు, కెమెరా అవ్వచ్చు, కొంచెం కాస్ట్లీ పెడతాము అండ్ మనకు అవసరమయ్యే పెడతాం కాబట్టి కొంచెం మంచిది తీసుకుంటేనే మంచిది. అండ్ ఇక్కడ వచ్చేస్తే కొన్ని ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేసుకున్నాను ఊరికే. ఈ మధ్యన బోల్డ్ సార్లు నాకు ఇన్స్టాలో ఈ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, 79 రూపీస్, 72 రూపీస్, 68 రూపీస్ అని. సరే ఒకసారి చూసేద్దాము, మీకు కూడా చూపించినట్టుంటుంది. అండ్ అంత తక్కువ రేట్కి ఎలా ఇస్తున్నారు, బాగా ఇస్తున్నారా, బాగుంటుందా లేదా అని కూడా నేను ఆర్డర్ చేశాను. ఎవర్ లాస్టో ఎవర్ స్టైలిష్టో ఏదో మీకు లోగో చూస్తే తెలుసుంటుంది, ఇన్స్టా వాడుతూ ఉంటే కనుక మీరు కంపల్సరీగా చూసే ఉంటారు. అండ్ మీ మదర్స్ డే ఎలా జరిగింది, ఏమైనా స్పెషల్స్ చేసుకున్నారా, కేక్ కట్ చేశారా, కేక్ తిన్నారా, మీ పిల్లలు గిఫ్ట్ ఇచ్చారా. అన్వి ఒక గిఫ్ట్ ఇచ్చింది, నేను వీడియో ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు తెచ్చిచ్చింది కాబట్టి అది ఈ వీడియోలో చూపించట్లే. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ఏమిచ్చింది అనేది చూపిస్తాను. అడిగామియే ఆబ్వియస్గా తనకి ఏమొచ్చో అదే చేసేస్తుంది కదా. అండ్ ఈ క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ అన్నీ తెప్పించాను, ఇది నాకు అంత నచ్చలే. నాకు వీ ఫోటోలో బాగా అనిపించింది కానీ ఆ పెద్ద పర్ల్ బాగా తెలిసిన డిజైనే కదా, అంత బాగా ఏమనిపించలేదు. అండ్ ఇది బోల్డ్ సార్లు అడ్వర్టైజ్మెంట్లో కనిపించింది నాకు, అదొకటే 168 అలా ఉన్నట్టుంది, మిగిలినవన్నీ 68, 72 అలా ఉన్నాయి. సో కొన్ని పేర్స్ తెప్పించాను, ఎలాగో ఇయర్ రింగ్స్ తీసేసాను కదా, ఇవి వాడదాం. డైలీ వేర్కి నాకు గోల్డే నచ్చుతాయి, ఇలాంటి ఆర్టిఫిషియల్వి నచ్చవు. కానీ ఇక్కడ ఏం లేవు, వైజాగ్లోనే ఉన్నాయి కాబట్టి మళ్ళీ అవి నాకు వర్క్ వచ్చినంత వరకు తప్పదు. మన బుజ్జి నాన్న లేచాడు, ఉండండి వస్తా. నెక్స్ట్ ఇదేం చూపిస్తున్నానంటే ఇది అపోలోలో తీసుకొచ్చిన బాటిల్ క్లీనర్ అనమాట, అది బాగుంటుంది. ఇది మీ నుంచి ముందు ఒకటి వాడారు, ఇది మొత్తం థర్డ్ ఇది. దీనిది స్టార్టింగ్లో ఒక రింగ్ లాగా వచ్చింది, అది లోపల దూరడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మనకి రోజు అవసరమైన సామాన్లు నీట్గా కంఫర్టబుల్గా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని చూపిస్తున్నా. అండ్ మన వీడియోస్ కొత్త మామీలు ఇంకా ప్రెగ్నెంట్ అయ్యి మమ్మీ అవ్వబోయే వాళ్ళు, మామ్ టు బీ, వీళ్ళందరూ చాలా మంది చూస్తున్నారు, అందుకని చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాను. మీ పనులన్నీ అయిపోయి ఉంటే కనుక బోర్ అయిపోవద్దు, ప్లీజ్ బేర్. అక్కడ వచ్చేస్తే చూసుకొని తీసుకోండి. అపోలోలో మీలో చిన్నది ఉంటుంది, అది బాగుంటుంది. అపోలోది సాఫ్ట్ బ్రిజిల్స్ వచ్చాయి, అది కూడా బాగానే ఉంటుంది. సో చూసుకొని తీసుకుంటే బెటరు. అండ్ చాలా మంది స్టీల్కి వెళ్ళిపోమంటున్నారు. సో స్టీల్ది ఇంకా చిన్నోడికి 6 మంత్స్ అయ్యాక సిప్పర్స్ అవి స్టార్ట్ చేసినప్పుడు ఇంకా స్టీల్ వెండి ఇవే యూజ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇంకొక 1.5 మంత్ కాబట్టి ఇంక అలవాటు అయిపోయి కదా ఇవే యూజ్ చేసేస్తాను. స్టీల్వి ముందు కనపడవు, కనపడకపోతే కూడా నాకు అంత భయం వేస్తుంది, అందుకని చెప్పి కూడా యూజ్ చేయట్లేదు. అండ్ గ్లాస్ నా చేతుల్లో ఉండవు కాబట్టి గ్లాస్ కూడా లేదు, ప్రస్తుతానికి ఈ ఆప్షనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ కొన్ని పొటాటోస్ ఉంటే అవి కొంచెం ప్రెజర్ కుక్ చేసేస్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సమోసా ఏమైనా కావాలి, స్నాక్ ఏమైనా కావాలి అనుకుంటే వెంటనే చేసేసుకోవచ్చు అని చెప్పి కొన్ని పొటాటోస్ ఉంటే అవి నేను ప్రెజర్ కుక్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ ఫీడింగ్ బాటిల్స్ కూడా
బాయిలింగ్కి పెట్టేశాను. ఆ ఫీడింగ్ బాటిల్ కూడా పనలేదు, ఇంకా అనవసరమైన అక్కర్లేదు అక్కర్లేదులే అన్నట్టు ఇంకా తీసుకోలే. దీంతో కూడా పని అయిపోతుంది. చాలా మంది ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు బాయిల్ చేసేయడమే బెటర్ హరీష అని చెప్పి. అందుకని చెప్పి మీ మాట నేను వినేసా. అండ్ ఈరోజు మదర్స్ డే, ఇంకా వంట ఏం చేయాలనిపించలేదు. ఒక్కొక్కరోజు ఏం చేయాలనిపించదు కదా, మెయిన్గా కుకింగ్ అవి. అండ్ ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా, కేక్ తెచ్చుకోకపోయినా మనకి ఇష్టమైన బిర్యానీ తెచ్చిస్తుందాం అన్నట్టు. ఈ మీరు ఒకవేళ నిజాంపేట్ ప్రగతి నగర్లో ఉంటే ఈ నెల్లూరు పులావ్ ట్రై చేయండి. ఒకసారి లాస్ట్ టైం తెచ్చుకున్నాము, మీకు వీడియోలో చూపించానో లేదో నాకు అస్సలు గుర్తులేదు, అందుకని మళ్ళీ చూపిస్తున్నా. ఈ వీళ్ళు ఏంటంటే నెల్లూరు పులావ్స్. ఇక్కడ కోనసీమ వంటిల్లు ఉంటుంది కదా హైటెన్షన్ రోడ్లో, దాని పక్కనే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇందులో ఎంఎస్జీ కానీ కలర్స్ కానీ ఏమీ యూస్ చేయరు. ఇది సేమ్ మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. సో ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. మనకు తిన్నాక కూడా లైక్ ఇప్పుడు బయట ఏ బిర్యానీ పడితే ఆ బిర్యానీలు తినేస్తే మనకి మీదకి వస్తూ ఉంటుంది కదా, కొంచెం గ్యాస్ లాగా ఎసిడిటీ లాగా. ఇది తింటే ఏం రాదు, సేమ్ ఇంట్లో తిన్నట్టే ఉంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తారు నిజంగానే, కాబట్టి బాగుంది. ఇది కొంచెం 330 రూపీస్ అన్నమాట ఫుల్. మనకి సింగిల్ కూడా దొరుకుతుంది, 219 రూపీస్కి దొరుకుతుంది. మనకి కావాల్సినవి మనం తెచ్చుకోవచ్చు. మాకు ఈ ఫుల్ తీసుకొస్తే ఫుల్ ఒక రోజు ఒక పూట అంతా సరిపోద్ది, ఇంకొక ఈవినింగ్ ఎప్పుడైనా ఒకరికి సరిపోద్ది. ముగ్గురికి మంచిగా తినే వాళ్ళకి అయితే సరిపోద్ది, మంచిగా అంటే యావరేజ్గా. బాగా గట్టిగా తింటే ఒక ఇద్దరికి సరిపోద్ది. అండ్ రెండు గుడ్డు కూడా వచ్చింది. గుడ్డు కావాలా మీకు? కావాలా గుడ్డు? గుడ్డు పోయిందా అలాగా. అండ్ మన యమ్మీ యమ్మీ పులావ్ తిన్నాము. ఈ పులావ్తో పాటు చికెన్ లాలీపాప్ కూడా తెచ్చారు ఊరికే. సో ఆ లాలీపాప్ నాకు ఏమంత నచ్చలే. మీరు ఒకవేళ ఇక్కడ నుంచి ట్రై చేస్తే కనుక ఈ మటన్ పులావ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్వికైతే ఆ లాలీపాప్ నచ్చింది కానీ నాకు ఎందుకో నచ్చలేదు. సో మా మదర్స్ డే అయితే ఇలా జరిగింది. తినిన తర్వాత ఇంకా రాత్రి మంచిగా పెరుగన్నం తినేసి పడుకొని రోజుని ఎండ్ చేసేస్తాము. సో ఇంకొకసారి హ్యాపీ మదర్స్ డే ఎవరెవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అండ్ ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అంతే, ఇంకేముంటాయి? సో అన్వికి మా ఆయనకి గుడ్డు హాఫ్ ఆఫ్ ఇచ్చి నేను ఒక ఫుల్ గుడ్డు తీసేసుకున్నాను. అదే మదర్స్ డే స్పెషల్ అన్నమాట. చూసారా, ఇలాంటి పనులు మీరు చేస్తూ ఉంటారా? లేకపోతే పిల్లలే తినాలి, ఆయనే తినాలి అనుకుని వాళ్ళకే ఇచ్చేసి మీరు తినకుండా సినిమాల్లో లాగా చేస్తారా? నేనైతే నా తిండి మాత్రం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు నాకు నేను నా ఫుల్ గుడ్డు తీసేసుకొని వాళ్ళకి మొక్క మొక్క చేసి ఇచ్చా. కావాలంటే బాయిల్ చేస్తా కానీ నా గుడ్డు మాత్రం నేను ఎవ్వను అన్నట్టు చేస్తాను. అండ్ ఇవి వచ్చేస్తే 3 లాలీపాప్స్ వచ్చాయి. సో ముగ్గురం 3 తినేసాము. చూసారా, అది చూడడానికి కూడా లాలీపాప్ అంత ప్లీజింగ్ అనే అంటారా. సో అంత బాగా అనిపించలేదు కదా, టేస్ట్ కూడా అలానే ఉంది, యావరేజ్ ఉంది. సో అది వేస్ట్. బట్ ఈ నెల్లూరు పులావ్ మాత్రం, మటన్ పులావ్ మాత్రం మనకి క్వాంటిటీ వైజ్ టేస్ట్ వైజ్ చాలా బాగుంది. అండ్ దీంతో పాటు నెల్లూరు సైడ్ అంతా గోంగూర పచ్చడి ఇస్తారు కదా, అది ఇచ్చారు. అది కూడా ఓకే ఓకే అనిపించింది. మరి నాకు టేస్ట్ తెలియదేమో, నాకు తెలియదు కానీ ఓకే ఓకే అనిపించింది. సో అదన్నమాట ఈ రోజుకి వ్లాగ్. చిన్నోడు నా మీద ఎక్కి తొక్కేస్తున్నాడు నన్ను, అతి కష్టం మీద వాయిస్ ఓవర్ చేస్తా. సో ఏమైనా డిస్టర్బెన్స్లు ఉంటే కనుక సారీ. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.